మనం కలలుగంటా ఉన్న మంచి కలల్లోకి ఒక చంద్రముఖిలా ఆ డ్రీమ్స్లోకి ఎంటర్ అయి ఆ అక్క చెల్లెమ్మను రక్తం పీల్చడం తప్ప చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నాను. మరి మీ ఇన్ని పథకాలు, మరి ఇన్ని పథకాలు అందించిన మీ అన్నకు, మరి ఇన్ని పథకాలు అందించిన మీ తమ్ముడికి, ఇన్ని పథకాలు అందించిన మీ బిడ్డకు మీరంతా ప్రతి ఏటా రాఖీ కడతారా అని అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు. ఏం చెల్లెమ్మా, ఏమక్క, రాఖీ కడతారా మీ అన్నకు? మీరంతా రక్షగా నిలుస్తారా? స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ బయటకు వస్తారా? ఒక్క రూపాయి కూడా లంచం గాని, ఒక్క రూపాయి కూడా లంచం గాని ఎక్కడా కూడా వివక్ష లేకుండా మనందరి పాలనలో, మనందరం అందించిన మనందరి పాలనలో మీ బిడ్డ అందించిన ప్రతి డీబీటీని కూడా, అంటే నేరుగా మీ బిడ్డ నొక్కడం, నేరుగా ఆ డబ్బులు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోవడం, ఈ డబ్బులో, ఈ 270,000 కోట్ల రూపాయల్లో సింహభాగం ఎవరికిచ్చాడు మీ బిడ్డ అనంటే మీ బిడ్డ గర్వంగా చెప్తాడు, నా అక్క చెల్లెమ్మలకే ఇచ్చాను అని చెప్పి కూడా గర్వంగా మీ బిడ్డ చెప్తాడు. ఈ సందర్భంగా ఏమక్కా మీకు వచ్చిందా లేదా, ఏం చెల్లెమ్మ మీకు వచ్చిందా లేదా? మరి అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని. మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు హయాంలో ఎందుకు జరగలేదు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు తక్కువే. మరి మీ బిడ్డ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు ఎందుకు చేయలేదు అని ప్రతి అక్క చెల్లెమ్మ తమ ఇంట్లో కూర్చొని, తమ పిల్లలతో కూర్చొని, తమ భర్తలతో కూర్చొని, తమ ఇంట్లో ఉన్న అవ్వ తాతలతో కూర్చొని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, మీ జగన్ బటన్ను నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. కానీ అదే చంద్రబాబు ఏం చేశాడు, జన్మభూమి కమిటీలతో మొదలెడితే చంద్రబాబు దాకా రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం. అందుకే ఆ 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కితే మీ ఖాతాల్లోకి, మీ చేతిలోకి డబ్బులు వస్తే చంద్రబాబు హయాంలో ఈ 270,000 కోట్ల రూపాయలు ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గట్టిగా అడగమని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో డీబీటీలు లేవు, ఇలా బటన్లు నొక్కడము లేదు, అక్క చెల్లెమ్మల చేతులకి డబ్బులు ఇచ్చింది అంతకన్నా కూడా లేదు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు రుణమాఫీ అంటూ చేసింది ఓ మోసం. చంద్రబాబు హయాంలో ఎన్నికలప్పుడు 2014లో చేసిన మేనిఫెస్టోలో చెప్పిన హామీలు, ఏటా ప్రతి అక్క చెల్లెమ్మకు 12 సిలిండర్లు ఇస్తామని, ఆ ప్రతి సిలిండర్లకు 100 రూపాయలు చొప్పున సబ్సిడీ అని, 5 సంవత్సరాలలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాను అని చంద్రబాబు చేసింది ఇంకో మోసం. బిడ్డ పుట్టగానే, ఆడబిడ్డ పుట్టగానే ప్రతి బ్యాంకు ఖాతాల్లోకి 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని చంద్రబాబు చేసిన మరో మోసం. గర్భిణీలకు 10,000 రూపాయలు ఇస్తాను అని తాను చేసిన ఇంకో మోసం. బడిపిల్లలకు ఇస్తానన్న సైకిల్ మరో మోసం. అక్క చెల్లెమ్మలకు ఇస్తానన్న సెల్ ఫోన్లు ఇంకో మోసం. చంద్రబాబు హయాంతా కూడా ఆయన 2014లో మేనిఫెస్టోలో చెప్పిందేమిటి,
ఆయన చేసిందేమిటి అని చూస్తే చంద్రబాబు 5 సంవత్సరాల పాలన అంతా కూడా మోసం 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 మోసం, దగ 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 దగ. బాబు పాలనలో స్కీములు ఉండవు, కానీ బాబు పాలనలో స్కాములు మాత్రం చాలా ఉంటాయి. మరో డ్రీమ్ గురించి మాట్లాడదామా? ఇది మన అవ్వాతాతల గురించి, మన అవ్వాతాతల డ్రీమ్స్ గురించి మాట్లాడదామా? మన అవ్వాతాతలు ఏమి కోరుకుంటారు, వాళ్ళందరూ ఏం ఆశిస్తారు, వాళ్ళందరూ ఏం కలలు కట్టారు? మనమంతా చూపించాల్సిన మానవత్వం గురించి మాట్లాడదామా? పెన్షన్ కోసం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి ఆ తర్వాత లంచాలు వివక్షకు లోనై ఆ తర్వాత ఇచ్చే అరకొర పెన్షన్ కూడా ఎండల్లో వానల్లో పడిగాపులు కాసి ఎక్కడికెక్కడికో వెళ్ళి క్యూలల్లో నిలబడతా ఉన్న నా అవ్వాతాతల డ్రీమ్ ఏమిటో తెలుసా? ఆ పెన్షను లంచాలు ఇచ్చుకుంటూ జన్మభూమి కమిటీల చేత శాంక్షన్ చేయించుకునేందుకు, ఆ తరువాత పెన్షన్ తీసుకునేందుకు క్యూలల్లో నిలబడి తమ ప్రాణాలు అక్కడికక్కడికే పోయే పరిస్థితి ఎవరికి రాకూడదు అన్నది ఆ అవ్వాతాతల డ్రీమ్. తమకిచ్చే ఆ పెన్షన్ సొమ్ము కాస్తంత అరకొరగా కాకుండా కాస్తంత పెంచి అందుతే బాగుంటుంది అన్నది ఆ అవ్వాతాతల డ్రీము. నేను అడుగుతా ఉన్నా, ఇది నా అవ్వాతాతల డ్రీమ్, ఇది నా అవ్వాతాతల డ్రీమ్. మరి నా అవ్వాతాతల డ్రీమ్ను నెరవేరుస్తూ వారి బిడ్డ వారి మనవడు తెచ్చిన స్కీమ్ ఏమిటి, స్కీమ్ ఏమిటి? ఆ అవ్వాతాతల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నేరుగా ఇంటికే వచ్చే వాలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే 3000 రూపాయల పెన్షన్. ఎక్కడ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎక్కడ వివక్షకు లోను కావాల్సిన పని లేదు. నేరుగా 1వ తారీఖు పొద్దునే, అది ఆదివారమైనా సెలవు దినమైనా, పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ వాలంటీర్ ఇంటికొచ్చి ప్రతి అవ్వను ప్రతి తాతను పలకరిస్తూ ఆ అవ్వ చేతిలో 3000 రూపాయలు పెట్టే స్కీము తెచ్చిందెవరు? ఆ అవ్వాతాతలకు ఒక మంచి మనవడు, ఆ ఇంట్లో ఓ మంచి బిడ్డ, మీ అన్న మీ తమ్ముడు.